అర్థం కావట్లేదే, బాగుండే కాయలు చెడిపోతున్నాయి. దీని గురించి తెలుసుకోవాలంటే మనోడు మన రాంబాబు గారికి చెబితే తెలుసుద్దేమో. అయినా ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏ రాంబాబు, ఎవరుండా? బాబాయ్ ఇక్కడే పక్క తోటలో ఉన్నా. రాంబాబు, పనసకాయకి బూజు బట్టి ఉంది, అర్థం కావట్లేదు. నువ్వు తొందరగా వచ్చి కొద్దిగా చూసిపోతు కానరా. వస్తున్నాను బాబా, ఇప్పుడే వస్తున్నా, బయలుదేరుతున్నా. బాబాయ్ ఫోన్ చేసావు, ఏ సంగతి? ఏం లేదు రాంబాబు, కాయకి బూజు పట్టి ఉంది, అదేందో నువ్వు చూస్తావని ఫోన్ చేశాను. ఓ ఇదా, ఇది బూజు కాదు బాబాయ్, ఇది కాయ తుల్చు పురుగు పేను బంక. దీనికి ఏం చేద్దాం అంటారు రాంబాబు? సరే, దీని పరిష్కారం కోసం సిఆర్పి కాడికి వెళ్దాం రాబాబాయ్. సిఆర్పి అంటే ఎవరు రాంబాబు? సిఆర్పిలు అంటే మనలాంటి రైతుల కోసం వ్యవసాయ శాఖ వాళ్ళు నియమించిన వాళ్ళు బాబాయ్. ఓహో, ఆ సిఆర్పి గారు అని అంటున్నావు, వాళ్ళ దగ్గర పోతే ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్దా చెప్పినైతే వెళ్దాం పదా. ఖచ్చితంగా దొరికింది బాబాయ్, ఇప్పుడే వెళ్దాం పదా. సరే. సిఆర్పిని మన తోట దగ్గరికే పిలిపించుకుందాం బాబాయ్, నెంబర్ నా దగ్గర ఉంది, ఒకసారి ఫోన్ చేస్తాను. అలాగే ఫోన్ చేయరు రాంబాబు, ఆ చెట్టు పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉంది. హలో సార్, సిఆర్పి గారు, నేను రాంబాబుని. రాంబాబు, మా బాబాయ్ తోటలో పురుగుపడిందండి, మీరు వస్తే కొంచెం దానికి మందు ఏదో ఇస్తే చూద్దాం. మీ బాబాయ్ అంటే సుబ్బయ్యనా? నేను కూడా పక్క తోటలో రామచంద్రారెడ్డి తోటలో ఉన్నాను, నేను కూడా అక్కడికే వస్తాలే. సరే అయితే. సరే రెడ్డి గారు, నేను సుబ్బయ్య తోట దాకా వెళ్ళొస్తాను. సరే సిఆర్పి గారు, వెళ్ళరండి. సరే. నమస్కారం సిఆర్పి గారు, రండి కూర్చోండి. నమస్కారం. సిఆర్పి గారు, మా బాబాయ్ తోటలో కాయ తులుచు పురుగు పేను బంక పడిందండి, దానికి ఏదైనా మందు ఉంటే చెప్పండి. సరే, ఒకసారి చూద్దాం రండి. సార్ పురుగు పడింది చూడండి. తెలుసు, కాండం తెలుసు, పురుగులు పోవడానికి మన దగ్గర మంచి కషాయం ఉంది. ఆ కషాయం ఏదో మాకు చెప్పండి సార్. అదేంటంటే రాంబాబు, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వాటికి సంబంధించిన వస్తువులు చెబుతాను, మీరు తెప్పించుకోండి, నేను చేసి పెడతాను. సార్ అట్లయితే ఆ వస్తువులు ఇప్పుడే తీసుకొచ్చిస్తాం సార్. కోణానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చెప్పండి సార్, తీసుకొని వస్తాను. మూడు కేజీలు పచ్చిమిరపకాయలు, కేజీ తెల్లగడ్డలు, పావు లీటర్ కిరోసిన్, 10 లీటర్ల నీళ్ళు. సరే, నేను వెళ్ళి తీసుకొని వస్తాను సిఆర్పి గారు. సరే, తీసుకొని రండి. ఇప్పుడే వస్తాను సార్.
బాబు ముందుగా ఈ 3 కేజీల పచ్చిమిరపకాయలు దంచుకోవాలి. సిఆర్పి గారు ఇలా దంచాను, ఇలా దంచుకున్న తర్వాత ఏం చేయాలి? ఇందాక మీకు నీళ్లు చెప్పాను కదా, ఆ నీళ్ళలో ఈ పచ్చిమిర్చిని కలుపుకోవాలి. సరే సార్. ఎల్లుల్లి దంచుకోవాలా? ఎల్లుల్లి దంచుతాను సార్. సార్ మెత్తగా దంచాను సార్. తెల్లుల్లిపాయలు ఇందాక మీకు 1/2 లీటర్ కిరోసిన్ చెప్పాను కదా, ఆ కిరోసిన్లో ఈ దంచిన వెల్లుల్లిని కలుపుకోవాలి. బకెట్ ఈయన చిన్నపాయలు కలిపాను సార్ కిరోసిన్లో. ఇంకేం చేయాలి మేము? ఇంకా ఈ రెండు కలుపుకొని దంచుకున్నారు కదా, ఈ రెండింటిని 12 గంటల పాటు నానబెట్టాలి, నీడలో ఉంచాలి. నీడలో ఉంచాలి. సరే సార్. చిన్నోడా, నిన్న నానబెట్టిన 2 బకెట్లు కషాయాలు ఉన్నాయి కానీ కొద్ది తీసుకొని రాపు. అలాగే తీసుకొని వస్తా. తొందర రాపు. సిఆర్పి గారు నిన్న కలపమని ఒకటి కలిపాము, 12 గంటలు నానబెట్టేసాము. ఈ రెండింటిని మేము ఎలా పిచికారీ చేయాలో కొద్దిగా చెబితే వివరంగా పిచికారీ చేసుకుంటాం. ముందుగా నిన్న కలిపినటువంటి 2 కషాయాలను 100 లీటర్ నీళ్ళల్లో కలపాలి. 100 లీటర్ నీళ్ళల్లో. ఈ 100 లీటర్ నీళ్ళల్లో ఈ 2 కషాయాలు కలిపిన తర్వాత ఇంకేం చేయాలి సార్? కొద్దిగా వివరంగా చెప్పండి. ఈ 100 లీటర్ల నీళ్ళల్లో ఈ 100 గ్రాముల సరిపడిని కలుపుకొని పంటకి పిచికారీ చేసుకోవాలి. సరే సార్. ఈ కలిపినటువంటి కషాయాన్ని సాయంత్రం సమయంలో పంటకి పిచికారీ చేసుకోవాలి. సుబ్బయ్య గారు చెప్పండి సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కషాయాన్ని పిచికారీ చేసిన 4 రోజుల తర్వాత పేడ మూత్ర ద్రావణం అనే దాన్ని కూడా పంటపై పిచికారీ చేయాలి. సరే సార్. సుబ్బయ్య గారు చెప్పండి సార్. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం ఏ పంటపైనైనా పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని పిచికారీ చేయడం వలన 6-7 గంటల్లో దీని యొక్క ఫలితం మనకు కనబడుతుంది. సుబ్బయ్య గారు ఏం చెప్పండి సార్. ఈ కషాయాన్ని పిచికారీ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ రసాయనాన్ని పిచికారీ చేసేటప్పుడు ఒంటికి కొబ్బరి నూనె రాసుకోవాలి. కొబ్బరి నూనె. మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఈ 2 పాటిస్తే చాలు. అట్లానే చేస్తాం. సిఆర్పి గారు, ఈ కషాయాన్ని తయారు చేసే విధాయకం, దీన్ని పిచికారీ చేసే విధాయకం మాకు తెలియజేసి మా పంటను కాపాడే విధంగా మీరు తెలియజేసినందుకు మా తరపున మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.